కౌముది పిక్చర్స్ పతాకంపై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిర్మాత ఎంఎస్ రెడ్డి నిర్మించిన బ్లాక్ బస్టర్ సినిమా పల్నాటి సింహం. పల్నాటి బ్రహ్మనాయుడు వంశీయుడైన కృష్ణమనాయుడుగా సూపర్ స్టార్ కృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటించారు. 1985 జూన్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమాలో జయసుధ రాధ హీరోయిన్లుగా నటించగా శారద సత్యనారాయణ జగ్గయ్య శివకృష్ణ నూతన్ ప్రసాద్ ఇతర కీలక పాత్రలలో నటించారు. కథ స్క్రీన్ ప్లే సంభాషణలు పరిచూరి బ్రదర్స్ అందించిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు. కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, కంచు కాగడ, మహాసంగ్రామం సినిమాల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో రూపొందిన 5వ సినిమా పడనాటి సింహం. 1982 హీరో కృష్ణతో ఏకలవ్య సినిమాను నిర్మించిన నిర్మాత ఎంఎస్ రెడ్డి ఆయనతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. పరిచూరి గోపాలకృష్ణకి పల్నాటి సింహం అనే టైటిల్ని చెప్పి ఆ పేరు మీద మంచి కథ రాయమని చెప్పారు. నిర్మాత ఎంఎస్ రెడ్డికి కోదండరామిరెడ్డిని దర్శకుడిగా రికమెండ్ చేశారు హీరో కృష్ణ. అప్పటి వరకు కౌముది పిక్చర్స్ బ్యానర్లో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా లేదు. ఎంఎస్ రెడ్డి కథలో ఇన్వాల్వ్ అవుతారని, కథలో మార్పులు చేస్తారని, అందువలనే సినిమాలు హిట్ కావడం లేదని పరిశ్రమలో ఒక టాక్ ఉండేది. ఈ సినిమాని అంగీకరించే ముందు దర్శకుడు కోదండరామిరెడ్డి రచయిత పరిచూరి గోపాలకృష్ణ ఎంఎస్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి షూటింగ్ స్పాట్కి రావద్దు అని చెప్పారు. ఆ మాట ప్రకారం రెడ్డి గారు ఏ రోజు లొకేషన్కి వెళ్ళలేదు. ఆయన కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రమే స్పాట్లో ఉండేవారు. కథ ముందే రాసిస్తే అందులో ఎంఎస్ రెడ్డి మార్పులు చేస్తారనే ఆలోచనతో పరిచూరి గోపాలకృష్ణ ఏ రోజు సీన్ ఆ రోజే రాసేవారు. దానిని నేరుగా దర్శకుడికి అందజేసేవారు. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు లొకేషన్కి వెళ్ళకపోయినా సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక ఎవరికీ తెలియకుండా ఎడిటింగ్ రూమ్లో చూశారు ఎంఎస్ రెడ్డి గారు. సినిమాలో నూతన్ ప్రసాద్ మీద చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు. మంచి పవర్ఫుల్ కథతో సినిమా దూసుకుపోతుంటే మధ్యలో ఈ కామెడీ ట్రాక్ ఉంటే సినిమా దెబ్బతింటుందని నూతన్ ప్రసాద్ మీద చిత్రీకరించిన కామెడీ ట్రాక్ మొత్తాన్ని కట్ చేయించేశారు. ఆ విధంగా చివర్లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో కామెడీ ట్రాక్ లేకుండానే సినిమా ప్రింట్లన్నీ థియేటర్లకు వెళ్ళిపోయాయి. పల్నాటి వీర చరిత్రను సాంఘిక కథగా మార్చి నిర్మించిన ఈ సినిమాలో కృష్ణమనాయుడుగా సూపర్ స్టార్ చెప్పిన సంభాషణలకు ప్రేక్షకులు జేజేలు పలికారు. నువ్వు తొడగొట్టిన తర్వాత నిన్ను పడగొట్టకపోతే నేను పల్నాటి సింహాన్ని ఎలా అవుతానరా లాంటి డైలాగులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. షిఫ్ట్లపై మొత్తం 14 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా మొదటి 2 వారాలు చాలా కేంద్రాలలో టౌన్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా యొక్క శతదినోత్సవ వేడుకలు మద్రాసులోని శ్రీ రాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగాయి. ఎంఎస్ రెడ్డి ప్రసంగిస్తూ తమ బ్యానర్లో మొట్టమొదటి సూపర్ హిట్ సినిమా పల్నాటి సింహం అని తెలియజేశారు. ఈ సినిమా 100 రోజులు ప్రదర్శించబడిన కేంద్రాలేవో ఒకసారి చూద్దాం. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, కడప, మచిలీపట్నం, ఒంగోలు, తెనాలి, తణుకు.